శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి సహస్రాబ్దిని పురస్కరించుకుని 216 అడుగుల పంచలోహ విగ్రహ రూపాన్ని శంషాబాద్ దగ్గరలోనే నిర్మించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వం, ఇది సమాజానికి హితం అనే భావాన్ని పరిపర విధాల ఆ విగ్రహ రూపంలో మనకు రామానుజాచార్యుల వారు ప్రతి క్షణం గుర్తు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాల దర్శనం ఈ ఒక్క ప్రాంగణంలో మనకు జరుగుతుంది. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. మా వారి పుట్టినరోజును పురస్కరించుకుని మేము ఇవాళ ఈ దేవాలయానికి వచ్చేసాము. ఇక దేవాలయ విశేషాలు చూస్తే, 45 ఎకరాల సువిశాల స్థలంలో తెలంగాణలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సమీపంలో ముచ్చింతల్ అనే గ్రామం దగ్గరలోనే 45 ఎకరాల స్థలంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటుకు 2014లో శంకుస్థాపన చేశారు చిన్నజీయర్ స్వామి వారు. ప్రవేశ ద్వారం రూపకల్పన తెలంగాణలోని ప్రసిద్ధ కగాడియా శైలిలో రూపొందించారు. ప్రధాన ద్వారం వద్ద 18 అడుగుల ఎత్తైన హనుమాన్ గరుడ విగ్రహాలను కూడా ఉంచారు. ఆలయ గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మెయిన్ ఎంట్రన్స్ వరకు మాత్రమే ఫోన్ అలో చేస్తారు. సో అక్కడ ఫోన్స్ అవి హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత టికెట్ ఫేర్ 200గా ఉంటుంది. అది తీసుకుంటే మనకి ఎంట్రీ లభిస్తుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత 108 దివ్యక్షేత్రాల దర్శనము, మ్యూజికల్ ఫౌంటైన్, ఇంకా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, రామానుజాచార్యుల వారి దర్శనం, ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి వీలు కుదురుతుంది. భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహ రూపకల్పన 120 సంవత్సరాలను పురస్కరించుకుని ఇక్కడ జరిగింది. ఈ విగ్రహానికి పూజలు, అభిషేకాలు, రాజభోగ సమర్పణలు వంటి అన్ని రకాల సేవలు జరుగుతాయి. ఈ సమతామూర్తి మహావిగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తామర పువ్వుపై కూర్చున్న రామానుజాచార్యుని విగ్రహం 5 లోహాలతో తయారు చేశారు. 42 అడుగుల ఎత్తులో రాగి ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. లోపల 54 అంగుళాల ఎత్తులో 120 కిలోల బంగారంతో చేసిన మరో రామానుజాచార్యుల వారి విగ్రహం మనకు దర్శనమిస్తుంది. రామానుజాచార్యుల విగ్రహం చుట్టూ నల్ల రాతితో చెక్కబడిన 108 చిన్న ఆలయాలున్నాయి. వీటిని దివ్య దేశం అంటారు. ఇవి బద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, తిరుమల ఆలయాల తరహాలో రూపొందించడం జరిగింది. ఈ ఆలయంలో దేవాగ్రహం కూడా పూజ్యమైన దేవతా రూపంలోనే ఉంటుంది. ఇక మహావిగ్రహం చుట్టూ 8 పుణ్యక్షేత్రాలు, గర్భాలయాల ఆకృతిలో ఏకంగా 108 ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాలను అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్య దేశ మండపాన్ని నిర్మించారు. మరోవైపు దివ్యక్షేత్రంలోకి అడుగు పెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఫౌంటైన్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మ్యూజికల్ ఫౌంటైన్ రాత్రిపూట ఏర్పాటు చేస్తారు. సో ఈవినింగ్ వెళ్తే మనకి దేవాలయ దర్శనం అనేది అద్భుతంగా జరుగుతుంది. దాదాపు 25 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫౌంటైన్ పద్మపత్రాలు విచ్చుకునేలా రూపొందించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, అవి రామానుజుని అభిషేకిస్తున్న భావన భక్తులకు కలిగేలా తీర్చిదిద్దారు. అలాగే రామానుజులు ప్రబోధించిన సమానత్వ ఘట్టాలను సూర్యాస్తమయం తరువాత మ్యూజిక్తో 3D షో ద్వారా ప్రదర్శిస్తారు. అది రాత్రిపూట చాలా చాలా అద్భుతంగా మనకి చూడటానికి వీలు కుదురుతుంది. రాజస్థాన్లో మాత్రమే లభించే పింక్ గ్రానైట్తోనే తయారు చేసిన పలు ఆకృతులు క్షేత్ర ఆవరణలో కనువిందు చేస్తూ ఉంటాయి. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు చక్రాలతో ఏర్పాటు చేసిన ఏనుగు ఆకృతులను అమర్చారు. రామానుజుల జీవిత విశేషాలు తెలిసే మ్యూజియంను కూడా ఇక్కడ నిర్మించారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు, 200,000 మొక్కలు ఆధ్యాత్మిక శోభను మరింత పెంచేలా దర్శనమిస్తాయి. ఇంత అద్భుతంగా నిర్మించిన శ్రీ రామానుజాచార్యుల వారి గురించి తెలుసుకోక తప్పదు. ఈ స్వామివారు ఎవరు అంటే, 1517లో తమిళనాడులో శ్రీ పెరంబుదూర్లో జన్మించారు భగవద్ రామానుజాచార్యుల వారు. తల్లి పేరు కాంతిమతి కాగా తండ్రి ఆసూరి కేశవ సోమయాజీ.
కంచి అద్వైత పండితుల వద్ద వేదాంత విద్యను అభ్యసించారు. అతను దేశవ్యాప్తంగా ప్రముఖ ద్వంద్వవాదాన్ని వ్యాప్తి చేశారు. అదేవిధంగా దేశమంతటా పర్యటించి అన్ని వర్గాల ప్రజల జీవన విధానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. దేవాలయాలను మత కేంద్రాలుగా నిర్మించారు. ఆయన అనుగ్రహం వల్ల అందరికీ ఓం నమో నారాయణాయ అనే ముక్తి అష్టాక్షరి మంత్రంతో పరిచయం ఏర్పడింది. జై శ్రీమన్నారాయణ అంటూ ప్రతి ఒక్కరి నోట పలకరింపుగా మనం చూడవచ్చు. సమానత్వం, భక్తి, ఆప్యాయత మార్గమే భగవంతుడిని పొందడానికి ఉత్తమ మార్గమని ఆయన బాగా విశ్వసించారు. ప్రకృతి, గాలి, నీరు, నేల వంటి వనరులను కూడా కాపాడుకోవాలని ప్రచారం చేశారు. ఆ రోజుల్లోనే అత్యంత అణగారిన వారికి విద్యను అందుబాటులోకి తెచ్చి వసుదైక కుటుంబం అనే భావనను ప్రజల్లో పెంపొందించారు. అన్నమాచార్య, భక్త రామదాస్, త్యాగరాజు, కబీర్, మీరాబాయి వంటి ప్రాచీన కవులకు సైతం రామానుజుని బోధనలు స్ఫూర్తినిచ్చాయి. సాంస్కృతిక, లింగ, విద్య, ఆర్థిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన సమాజంలో వివక్షకు గురైన వారికి దేవాలయాల తలుపులు తెరిచాడు. కాగా ఆది భగవానుడే రామానుజాచార్యునిగా అవతరించినట్లు భక్తులు నమ్మారు. పురాతన గ్రంథాల ప్రకారం రామానుజాచార్యులు సుమారు 120 ఏళ్లకు పైగా జీవించాడని తెలుస్తోంది. 216 ఆయన జన్మించి 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి. జీవించి ఉన్నంతసేపు సమానత్వం కోసం పాటుపట్ట రామానుజునికి నివాళితో భాగంగానే చిన్నజీయర్ స్వామివారు ఈ భారీ విగ్రహాన్ని రూపొందించడానికి నడుం బిగించారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వానికి మారుపేరు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు. శ్రీరామనగరంలో 11వ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపమాపిన సమానత్వ సాధన కోసం కృషి చేసిన మహానుభావుడు. ఆయన 1000వ జయంతిని పురస్కరించుకునే సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు విరాళాలు సేకరించి మన భారత ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా 2022లో వసంత పంచమి పర్వదినాన స్వామివారిని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఇది పంచలోహాలతో రూపొంది కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. మరి ఇంత అద్భుతమైన, కన్నుల విందైన దివ్యక్షేత్రాన్ని సందర్శించుకున్నాం కదా. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు ఒక్కచోట దివ్య దర్శనాన్ని మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యుఎస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.